वेलकम टू एसकेडी न्यूज़ नेनु मी रवि गौड एसकेडी न्यूज़ सीईओ ఈ రోజు మనం అనంతపురం జిల్లా గోరంట్ల మండలం కరావలపల్లి గ్రామంలో ఉన్నాము. కార్యకర్తలంటే అమితమైన ప్రేమ, జగన్ మోహన్ రెడ్డి అంటే పిచ్చి, ప్రతిపక్షాలకు సింహస్వప్నం. ఆయన ఎవరో తెలుసుకుందాం, రండి. ఓవర్ టు దివ్య. థాంక్యూ రవి గారు. వెల్కమ్ టు ఎస్కేడీ న్యూస్. నా పేరు దివ్య. అనంతపురం జిల్లా గోరంట్లలో పరిచయం అవసరం లేని వ్యక్తి, ప్రతిపక్షమా అధికార పక్షమా అని ఏది చూడకుండా ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే నాయకుడు మన గంపల రమణారెడ్డి గారు. సార్, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీరు ఏం చేస్తున్నారు, మీరు మీ అమ్మ నాన్నగారు ఏం చేసేవారు, మీరు ఎందుకు రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది? మా ఫాదర్ అగ్రికల్చర్ కుటుంబం నుంచి వచ్చినాడు. మా ఫాదర్ దాదాపు 25 ఇయర్స్ సర్పంచ్గా ఉన్నాడు మంగళపల్లి పంచాయతీకి. మా నేను మా చెల్లెలు మా సిస్టర్ మాకిద్దరు పిల్లలు. మా చెల్లెలు వాళ్ళు కూడా పొలిటికల్ దీంట్లో ఉన్నారు. కదురు మున్సిపల్ చైర్మన్ మా బావగా ఉన్నాను. ఆ తర్వాత నేను ఎడ్యుకేషన్ అయిపోయిన ఇచ్చి ఎంపీటీస్గా ఉన్నాను. ఆ తర్వాత అప్పుడు పరిటాల రవి కాలంలో నేను ఎంపీటీస్గా కూడా ఉన్నాను. ఆ తర్వాత ప్రెసిడెంట్ అయ్యాను. ఆ తర్వాత సింగిల్ ఇండియా ప్రెసిడెంట్గా ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నాను. ఈ విధంగా మా ఫ్యామిలీ మా ఫాదర్ నుంచి రాజకీయాల్లోకి వచ్చాం. అదే అగ్రికల్చర్ కుటుంబం. వైఎస్ఆర్సిపి పార్టీ ఉన్నప్పటి నుంచి మీరు ఒక క్రియాశీల వ్యక్తిగా ఉన్నారు. గోరంట్ల మండలంలో వైఎస్ఆర్సిపి పార్టీకి మీరు ఎలా కష్టపడ్డారు? గతంలో రాజశేఖర రెడ్డి కాలం నుంచి మేము కాంగ్రెస్లో ఉన్నాం. జగన్ అన్న ఇప్పుడు పార్టీ ఏర్పాటు చేశారో పార్టీలో చేరాం. పార్టీలో చేరిన తర్వాత జిల్లాలోనే ఫస్ట్ గోరంట్ల మండలం హైయెస్ట్ సభ్యత్వం కూడా చేసాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీలో పనిచేస్తున్నాం. ఒకనొకప్పుడు రవీరారెడ్డి జెండాను కూడా పీకేసినప్పుడు గొడవ కూడా జరిగింది. ఆ రోజు కూడా నేనే ఉన్నాను. నేనే గొడవ పెట్టుకొని జెండా పీకడం తప్పని చెప్పి ఇచ్చేశాను. ఆ రోజు కూడా నా మీద కేసు పెట్టి రౌడీ షీట్ ఓపెన్ చేశారు. 2013 స్థానిక ఎన్నికల్లో గోరంట్ల మండలం తరపున మీ అమ్మగారు జడ్పీటీసీగా నిలబడ్డారు, కానీ ఓడిపోయారు. కారణం ఎందుకు? 2014 సార్వత్రిక ఎన్నికల్లో పెనుగొండకు వైసీపీ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ పేరు వినిపించింది, కానీ మీరు నిలబడలేదు. ఎందుకని? 2014లో పార్టీకి పనిచేశాం, అడిగారు కూడా. ఆర్థిక పరిస్థితి ఒకటి, ప్లస్ జనాలు కూడా నన్ను చాలా నిలబడాలని కోరారు. ఎలక్షన్స్కి ఆర్థికమే కాదు జనాభాలం కూడా ఉండాలని. కానీ టోటల్ మీద మన జిల్లాలో తీసుకుంటే రెడ్డి వర్గానికి ఎక్కువ టికెట్లు ఇవ్వడం. అలాంటప్పుడు సీనియర్స్ ఉన్నప్పుడు మనం జూనియర్గా అడగడం భావ్యం కాదన్న ఉద్దేశంతో మీ ఇష్టము ఇస్తే నిలబడతాను లేదనే చెప్పాము. ఆ రోజుల్లో కూడా కోరారు వాళ్ళు మీ అభిప్రాయం ఏమి అని. మా అభిప్రాయం వాళ్ళకి ఈ విధంగా తెలియజేశాను. 2014 వైసీపీ పార్టీ ఓడిపోయాక చాలామంది వైసీపీ పార్టీలో కనిపించలేదు. తర్వాత మళ్ళీ 2019లో పార్టీ గెలిచిన తర్వాత అందరూ కొత్త వాళ్ళే కనిపిస్తున్నారు. పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులు వారు ఏమైపోయారు? వాళ్ళు కనిపించడం లేదు ఇప్పుడు. 2014 ఎలక్షన్ తర్వాత చాలామంది అప్పుడు 3 మారారు. మన జనగర్ మా భార్య ఫస్ట్ ఇది, సెకండ్కి వచ్చేసరికి బెంగళూరు నుంచి ఒక అతను వచ్చి బాబు రెడ్డిని ఆయన కన్నారు. మళ్ళీ శంకరనారాయణ వచ్చారు. శంకరనారాయణ వచ్చిన తర్వాత అందరూ ఇంకా ఫైనల్ అని అందరూ బాగా పార్టీకి పనిచేశారు. ఓడిపోయిన తర్వాత మేము అదేవిధంగా నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా కనిపడి లాస్ట్ దాకా కొద్దిమంది ఈ పేకాట అలవాటు ఉన్న వాళ్ళు క్లబ్లు పెట్టుకొని వెళ్ళిపోయారు. కొంతమంది భయపడి స్విచ్ ఆఫ్ చేసుకొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత లాస్ట్లో వచ్చి వాళ్ళు కూడా జాయిన్ అయినారు. అయి ఎలక్షన్స్లో అందరూ బాగా కష్టపడ్డారు. కష్టపడిన తర్వాత మంత్రి అయ్యాడు. మంత్రి అయిన తర్వాత ఏం ఏర్పడిందంటే ఈ పాత వాళ్ళు ముందుకు వస్తారేమో అనే ఉద్దేశంతో, వాళ్ళు డిమాండ్స్ చేస్తారేమో అనే ఉద్దేశంతో వ్యాపార వాళ్ళు రాజకీయంగా వచ్చిండే ఫ్యామిలీ కాదు. ఒక కౌన్సిలర్ అయింది. కౌన్సిలర్ ఎగ్జామ్ మినిస్టర్ అయిపోతే ఇప్పుడు చిన్న ధికారి ఉంటాడు, కోటీశ్వరుడు అయిపోతే దిక్కుదలని పరిస్థితి ఏర్పడింది. ఏర్పడి ఇక్కడ తమ్ముళ్ళు ఇన్ఛార్జ్ ఇచ్చేశారు. తమ్ముళ్ళు ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు ఎవరు పార్టీకి పని చేసినారు, ఎవరు పార్టీకి పని చేయలేదు
అనేది వాళ్ళ ఫ్యామిలీ అంతా వ్యాపార చేసిండే ఫ్యామిలీ. అది వ్యాపార లావాదేవీల్లోనే పోతుంది తమ్ముడు. దాని నుంచి చాలామంది దూరమైనారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు వాళ్ళు వర్కుల కోసము స్వార్థపరులు వాళ్ళు ఈరోజు ముందరు కనపడుతున్నారు. తెలుగుదేశం పీరియడ్లో తెలుగుదేశానికి అయిపోయినిచ్చి కూడా 50 లక్షలు పన్ను వేశాడు గతను సుబ్బారెడ్డి అని డిప్యూటీసీ యొక్క సెల్ వైసీపీ ఓడిపోతుందని ఆయన ఈరోజు ముందస్తు దీంట్లో ఉన్నాడు. గోరెంట్లలో 3 రోజుల నుండి వైసీపీ పార్టీ రాజకీయం వేడెక్కింది. అభివృద్ధికి అడ్డుకట్ట, కమిషన్ల పర్వం అంటూ విమర్శలు ప్రతి విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకు? మేము పార్టీ కోసం పనిచేస్తున్నాం. మేము ఏది పదవులు కావాలని కోరలే. పార్టీకి డ్యామేజ్ అయ్యే ఎటువంటి విషయమైనా కూడా దాదాపు 18 నెలల నుంచి ఓపికగా ఉన్నాం. ఎందుకంటే జగనన్న ఆశయాలకు తూట్లు పొడుస్తుంటే జగనన్నతో అపాయింట్మెంట్ తీసుకోవాలని చాలా ప్రయత్నం చేసినాం. అక్కడ ఉన్న ఆర్థిక పరిస్థితులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఈ 90% దాదాపు ఇచ్చిన హామీలు నెరవేర్చే దీంట్లో జగనన్న బిజీగా ఉండి మాకు అపాయింట్మెంట్ దొరకలేదు. ఎందుకు అంటే దాదాపు రోడ్స్ శాంక్షన్ అయిన రోడ్స్ కమ్మవారిపల్లి ఎగ్జాంపుల్, అదేవిధంగా గోరంట్ల బ్రిడ్జ్, అదేవిధంగా మెయిన్ వాటర్ గోరంట్లకు దాదాపు ఒక గోరంట్ల టౌన్కు ఫర్ ఇయర్ 10 కోట్లు గవర్నమెంట్ నీళ్ళు తోలేకపోతున్నాయి. ఇప్పటికే దాదాపు 4-5 కోట్లు పెండింగ్ ఉన్నాయి. ఇది కూడా నిలబెట్టింటే జగన్ సార్కు నేను చెప్పాను, పుట్టవర్తికి వచ్చిన కలిసి ఇమీడియట్గా స్టార్ట్ చేయమన్నారు. స్టార్ట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు నెలన్నర నుంచి నేను ఉద్దాలు చేసేసారు. అదేవిధంగా ఈ బూచేపల్లి కొత్తపల్లి రోడ్స్ కంకర్ వేసేసినారు. ఇప్పుడు మనం పోవాలంటే కూడా ఇబ్బంది పరిస్థితి. పబ్లిక్ ఇబ్బంది పడుతుంటే ఓపిక నశించి ఈరోజు చెప్పాల్సిన పరిస్థితుల్లో మేము బయటకు వచ్చి చెప్తున్నాం వాస్తవం. అదే మేము అక్కడ మెటీరియల్ దొరికినారు. వాళ్ళని అడిగితే వాళ్ళు కాంట్రాక్ట్కి ఫోన్ చేసి అడిగితే మేము మంత్రి తమ్ముడు 8 లక్షలు డిమాండ్ చేస్తున్నాడు ఫర్ రోడ్డు. మేము ఏ విధంగా ఇచ్చేది మా మేము పని చేయము, మీ మెటీరియల్ మీరు తోలుకోండి, సారీ మీ బాడుగు లేలేము అని చెప్తున్నారు. దీనికి తోడు ఒక బోయకులస్తులకు వాల్మీకులకు పెన్షన్స్ వచ్చింటే వన్ మంత్ తినేశారు. వాళ్ళు నా దగ్గరకు వచ్చి అన్న ఇట్లా పెన్షన్ వచ్చింది ఇవ్వలేదంటే అది ఇప్పుడు సెల్లో ఎన్క్వైరీ చేస్తే ఆల్రెడీ తినేశారు వాళ్ళు. మళ్ళీ ఈ నెలలో నేను వాళ్ళని అలిసి పెన్షన్ ఇప్పించిన దానికి తమ్ముడు పిలిచి వాలంటీర్ని వార్నింగ్ ఇచ్చాడు, నువ్వు ఆయన బాబు రెడ్డి చెప్తే ఇస్తావా అని. మేమేం పదవులు కోరలే. ఇంటెన్సివ్గా పబ్లిక్ సర్వీస్ చేయకుండా ఫైనాన్స్ డబ్బులు కోసం ప్రతి ఒక్కటి వ్యాపారం అట్లే. వాలంటీర్స్ గడ్డంతాండా వాలంటీర్ని తెప్పొచ్చి గుంతపల్లికి వేశారు. యాక్చువల్గా గడ్డంతాండా జగనన్న ఆశయం ఏమి, ఏ ఊర్లో వాలంటీర్ ఆ ఊర్లో ఉండాలి, బట్ ఎడ్యుకేటెడ్ ఉండాలి ఒక మంచిది. ఆ ఊర్లో అప్లై చేసిన కూడా గుంతపల్లిలో గడ్డంతాండా టీడీపీ అతను తీసుకొచ్చి వేసినాను. అప్పుడు ఉద్దేశం డబ్బులు తీసుకోవాలని వాళ్ళు విచారించాం. 40,000 డబ్బులు ఇచ్చినాము అన్నారు. అదే పుడుగుళ్ళపల్లి వాలంటీర్ని తప్పి బూచేపల్లి ఎస్సీ ఫ్యామిలీ పాపము ఇద్దరు ఎంఏ చదివారు. భార్య ఎంఏ చదివింది, భర్త ఎంఏ చదివినాడు. అట్లా వాళ్ళకి ఇవ్వకోకుండా పుడుగుళ్ళపల్లి నుంచి వాళ్ళంటారు దాదాపు 3 కిలోమీటర్లు, గడ్డంతాళ్ళ నుంచి గుంతపల్లి 2.5 కిలోమీటర్లు. అక్కడ జరిగే సమస్యలు ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో వాలంటీర్లను పెట్టిండే. ఏం ఈ విధంగా చేయటం తప్పని పరిస్థితుల్లో మేము పత్రికల ముందుకి రాక తప్పలేదు. ఎందుకంటే ఈ విధంగా అయితే జగనన్నకు తెలుస్తుంది అని. దాంతో ముందు పార్టీ పనిచేసినా మేము ఏదైనా ఇట్లా పార్టీ పనిచేస్తున్నాం ఇట్లా అడుగుతామనే ఉద్దేశంతో అందరినీ పక్కన పెట్టేశారు. అదే వర్క్స్ కార్యకర్తలకు ఇచ్చారు. వాళ్ళు ఇప్పుడు భయపడి చెప్తున్నారు. ఎందుకంటే మళ్ళీ బిల్లులు అవుతాయో కాదు అనే ఉద్దేశంతో చెప్తున్నారు. వాళ్ళు మళ్ళీ నాతో వచ్చి కలిసి ఆడ యాంటీగా ప్రెస్ మీట్ పెట్టించారు.
అయినా మళ్ళీ వాళ్ళు వచ్చి నాతో కలిసి చెప్పారు. అదే విధంగా జెడ్పీటీసీ క్యాండిడేట్ క్యాండిడేట్ తీసుకోవడానికి 30 లక్షలు ఇచ్చారు. వాళ్ళు మళ్ళీ వచ్చి నా డబ్బులు పడతాయి అని ఈవినింగ్ వచ్చి వాట్సాప్లో కూడా అంత ఇదైంది. వాడు వచ్చి చెప్పేసి బాధపడిపోయాడు. ఈ విధంగా ప్రతి దానికి డబ్బు. అదే వాళ్ళ కులస్తులు గుమ్మాయి గారి పనులు ఎవరు క్యాండిడేట్ నిలబెట్టినప్పుడు మేము పిల్లలు, ఇంకా అప్పుడు మాకు మ్యారేజ్ కూడా కాలే పిల్లలు, ఆ రోజుల్లో కూడా మేము మండలంలో అన్ని తేండ్ల పోటీ పెట్టాం. అదే గుమ్మాయి గారి పనుల్లో కూడా ఈరోజు క్యాండిడేట్ లేనట్లు వాళ్ళ బంధువు అంటే ఇన్విటేషన్ని రాత్రి పార్టీలో కన్వే చేర్చుకున్నారు. ఇంట్లో వేసుకొని 5 లక్షల డబ్బులు తీసుకొని పొద్దున్నే బీ ఫార్మ్ ఇస్తారు. అది వాస్తవం. ఇలా చేస్తుంటుంది పొద్దున్న కష్టపడిన వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? పార్టీ పరువు పోతుంది. ఆ ఉద్దేశపూర్వకంగా రావటంతో వస్తుంది. మేము చెప్పేదానికంతా వాస్తవం. మేము నిరూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. మంత్రి గారి తమ్ముడు మీద మీరు విమర్శలు చేస్తున్నారు, ఆయన ఆయన కూడా మీ పార్టీనే కదా, విమర్శలు చేయడానికి కారణం? మంత్రి గారు తమ్ముడి మీద విమర్శలు చేయడానికి కారణం, మంత్రి గారి తమ్ముడికి ఇదేమి గుత్తాధిపత్యం కాదు గోరంట్ల మండలం, ఇది పార్టీకి వ్యతిరేకంగా ఆయన చేస్తున్నారు. జగనన్న ఆశయాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాను, ఆ ఉద్దేశంతో విమర్శిస్తున్నాం. అది ఎందుకు పార్టీలో మేము చెప్పచ్చు కదా అని మీరు కూడా అడగచ్చు. ఎందుకు చెప్పలేకపోతున్నామంటే మంత్రి గారే జిల్లా ప్రెసిడెంట్ పార్టీకి, మంత్రి గారికి ఎన్నో తిరుగు చెప్పాం, అయినా కూడా ఆయన పట్టించుకోవటం. ఈ విధంగా కొనసాగితే రేపు పొద్దున్నే మన ఇది ముందే తెలుగుదేశం బెల్ట్ దాన్ని మేము 5000కు మెజార్టీకి తీసుకొని వచ్చాం మా మండలంలో. దాని నుంచి రేపు పొద్దున్నే ఉన్నది భవిష్యత్తు పోతుంది అనే ఉద్దేశంతో తప్పని పరిస్థితిని విమర్శిస్తున్నాం. ఆయనకు సభ్యత్వం కూడా ఉందో లేదో చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మంత్రి గారు తమ్ముడు అధికారులతో కూడా ఇన్వాల్వ్ అయిపోతున్నారు. జనరల్గా మేము గతంలో తెలుగుదేశం పీరియడ్లో చూసాము, కాంగ్రెస్ పీరియడ్లో చూసాం, అధికారులతో డబ్బులు తీసుకొని పోస్టింగ్స్ చేసుకునే విధానం ఎక్కడా లేదు. ఇది కొత్తగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో మంత్రి గారి తమ్ముడికి ఇక్కడ సంబంధం లేకుండా కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఈ విషయాలు మంత్రి గారికి చెప్పాము. ఎందుకో మంత్రి గారు తమ్ముడిని దండించలేని పరిస్థితిలో ఉన్నాడు, తమ్ముడిని ఇక్కడ రానికుండా చేయలేని పరిస్థితిలో. గతంలో మంత్రి గారు కూడా ఇక్కడ లేనప్పుడు మేము పార్టీని నడిపాం, అంత సమీప పార్టీని నడిపా. ఆ రోజు కూడా ఎక్కడ పరిటాల రవి వాళ్ళ హవా ఉన్నప్పుడు కూడా ఇన్వాల్వ్మెంట్స్ ఇండిపెండెంట్గా మేము ఆ రోజు వదల్లా. ఆ రోజుల్లో కూడా మేము ఎంపీటీసీ ఒకటి నామినేషన్ చేసుకున్నాం, అన్ని దగ్గర కూడా పెట్టాము ఎంపీటీసీలో, కానీ స్థానిక సమస్య ఎలక్షన్లోనే అన్నింటిలోనే పెట్టాము. కానీ మంత్రి గారు తమ్ముడు ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధం లేదు, ఈ మండలానికి సంబంధం లేదు, ఇక్కడ ఓటు కూడా లేదు. ఆయన ఉండే ధర్మారంలో వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నాడు. ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎందుకు ఇక్కడ? ఆయన ఇన్వాల్వ్మెంట్ అంతా వ్యాపార ధోరణిలో ఉంది. కమిషన్స్ ఏమన్నా మాట్లాడితే వర్క్స్ అయిపోయేదంకా పెండింగ్, కార్యకర్తలకు కూడా ఏం మాట్లాడరు, మళ్ళీ వర్క్స్ బిల్లు కావాలన్నా కూడా జైలుకి చెప్తారు పెండింగ్ పెట్టుకుని, పెట్టి బిల్స్ కాకుండా పెండింగ్, అప్పుడు వ్యాపారం వాళ్ళు కమిషన్ ఇచ్చేస్తే బిల్స్. మంత్రి తమ్ముల నుంచి పార్టీ ఫస్ట్ నుంచి బాగా కష్టపడిన వాళ్ళు అందరికీ తలనొప్పిగా మారిపోయారు. ప్రతి దగ్గర డబ్బులు ఇస్తే వ్యాపారం, పార్టీ కష్టపడిన వాళ్ళు విధి లేక వాళ్ళకి నాయకులు ఎటువంటి సహాయం చేయలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ మాకంటే జూనియరే మంత్రి, మేము ఫస్ట్లో పార్టీలో చేరాం, మా తర్వాత 3-4 ఏళ్ళ తర్వాత పార్టీలో మంత్రి చేరారు. అయినా కూడా తమ్ముడు ఇన్వాల్వ్మెంట్ చాలా దరిద్రంగా ఉంది, చాలా ఇబ్బంది పడుతున్నారు కార్యకర్తలు కానీ అందరూ ఎవరు. అధికారులు అయితే ఇంకా ఘోరం, మంత్రి కలెక్షన్స్ కూడా మంత్రి గారి తమ్ముడికి పోతున్నాయి అధికారుల నుంచి, లేకపోతే ట్రాన్స్ఫర్స్. మీరు మంత్రి గారి తమ్ముడిపై ఇన్ని విమర్శలు చేస్తున్నారు కదా, మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా ఈ విమర్శలన్నిటికీ? పెనుగొండ నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా ఎస్ఎంఆర్ టాక్స్ కట్టాల్సిందే అని పెనుగొండ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి గారు విమర్శించారు. ఆ మాట నిజమయ్యిందా? పెనుగొండ నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా ఎస్ఎంఆర్ టాక్స్ కట్టాల్సిందే అని పెనుగొండ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి గారు విమర్శించారు. అది ఇప్పుడు నిజమవుతోందా?
ప్రతిపక్ష నాయకుడు చెప్పిన దానికి నేను సమాధానం చెప్పాల్సిన విషయం నో కామెంట్. దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. జరుగుతున్నది వీరాబస్సులు, స్మాల్ ఎగ్జాంపుల్. వాళ్ళు నా దగ్గరికి వచ్చి కలిశారు, మంత్రికి కూడా చెప్పిన, పంపించమన్నాడు. వాళ్ళు చెప్పిన వర్షన్ ఏమంటే 50% వర్క్ చేసేకి అడుగుతున్నారు, ఫస్ట్ టైం వీళ్ళంట, ఎట్లా ఏమన్నా వర్క్ చేస్తూ ఇస్తామన్నారు. డబ్బుల గురించి నా దగ్గర మాట్లాడద్దండి, ఎందుకంటే ఆ వీరాబాసులు జస్ట్ అది చెప్పిన వచ్చిపోయిన 3 రోజులకే కేటీఆర్ మాకు తెలంగాణకు బస్సులు అవసరమవుతాయి, మనకు ఇది వాతావరణం కాలుష్యం కాకుండా బ్యాటరీ బస్సులు అయితే బాగుంటాయి, ఫ్యాక్టరీ దగ్గరలో మనకు వస్తుందని చెప్పారు. ఇది ఎక్కడ అక్కడ వెళ్ళిపోతుందన్న ఉద్దేశంతో నేను తెలియజేస్తున్నాను వీరాబస్సుల విషయం మీద. అదేవిధంగా పార్థసారథి గారు 250 ఎకరాల కిక్ప్రో, పార్థసారథి గారికి, సున్నితమ్మ గారికి, పల్లె రఘునాథరెడ్డి గారికి, ఇంకా కొద్దిమంది నాయకులు 250 ఎకరాల కిక్ప్రో అంటే ఫ్యాక్టరీ పడుతుందని తెలిసి ముందుగా కొనుక్కున్నారు ల్యాండ్. దాని మీద కూడా మల్లికార్జున మంత్రి తనయుడు వాళ్ళు డిఎస్పి గెస్ట్ హౌస్లోనే పల్లె రఘునాథరెడ్డిని పిలుచుకొని డబ్బులు మారినాయని ఆ ఫైల్ కూడా క్లోజ్ చేశారు. ఇది దాదాపు అందరికీ తెలిసిన సత్యమే పెనుగొండలో, బయట చెప్పుకోవడానికి భయపడుతున్నాను. ఇంకా ఇవన్నీ పబ్లిక్లకు తెలిసినచ్చి పార్టీ పరువు పోతుందనే ఉద్దేశంతో ఇప్పటి నుంచి అయినా జాగ్రత్త పడి ఇట్లాంటివి జరగకుండా చేస్తారన్న ఉద్దేశంతో మేము తెలియజేస్తున్నాం. పెనుకొండ నియోజకవర్గంలోని 5 మండలాలలో వైసీపీ పార్టీ ముఖ్య నాయకులే తీవ్ర వ్యతిరేకత చూపిస్తూ వైసీపీ పార్టీ రెబల్స్గా ఎందుకు మారారు? పార్టీకి బాగా కష్టపడిన వాళ్ళు, ఆర్మీ పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు, వాళ్ళందరినీ దూరం పెట్టి కొన్ని ఏళ్ళుగా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. ఎగ్జాంపుల్ నేనే. వీళ్ళకు న్యాయీ బ్రాహ్మణులకు కమ్యూనిటీ హాల్ కావాలంటే వాళ్ళు ఇంతదంకా వైసీపీ పోటీసారు. అలాంటి వాళ్ళకు మేమన్నా మాకు ఏ పార్టీ సాయం చేయలేదు రండి అంటే 20 లక్షల రూపాయల స్థలం దానం చేశారు. ఈ విధంగా సొంత ఖర్చులు పెట్టుకొని యాక్చువల్గా ప్రతి క్యాన్వాస్లో కూడా మా మండలం దాకా బయట పరిస్థితి నాకు తెలియదు. సొంత ఊర్లో ఎవరి ఊర్లో వాళ్ళు భోజనాలు పెడుతూ సొంతంగా తిరిగి కష్టపడి పనిచేశారు. అలాంటి వాళ్ళందరినీ దూరం పెట్టారు. ఈరోజు ఎవరు కమిషన్ ఇస్తారో వాళ్ళు ముందర పెట్టుకున్నారు. దాని నుంచి మేము రెబల్స్ కాదు, పార్టీ నష్టపోకూడదు, మాకేం పదవులు కాల్సిన అవసరం లేదు, పార్టీ నష్టపోకూడదు. మాకే పదవులు కావాలంటే మేము పోయి జగన్ అన్న తాగిపోయినాము, ఇంకో మినిస్టర్ తాగిపోయినాము, ఇంకొక ఎమ్మెల్యే తాగిపోయినాము చేసింది. పార్టీ నష్టపోకూడదు అనే ఉద్దేశంతో వ్యతిరేకతగా ఉంది, అంత తప్ప ఉద్దేశపూర్వకంగా ఇది లేదు. అదే చిన్న ఎగ్జాంపుల్, ఒక మాజీ జెడ్పీటీసీ సన్ కొడుకు ఉద్యోగస్తుడు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. అమ్మా 50 లక్షలు వైసీపీ ఓడిపోతుంది అని పందెం కట్టాడు. 50 లక్షలు వైసీపీ వచ్చింది, ఓడిపోయిన తర్వాత నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, వాళ్ళ బినామీ పేరుతో 2 ఎకరాలు ల్యాండ్ ఇస్తూ 30 లాక్స్ డబ్బులు ఇచ్చామని వచ్చింది ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ పార్టీలో చేర్చుకున్నాడు. పార్టీలో చేసుకునేది ఆయన జగనన్నను చూడండి ఏ విధంగా మాట్లాడో, అదే ఇదే మందలపల్లి దీంట్లో మాట్లాడాడు. ఈ మందలపల్లి ఇదే విధంగా మాట్లాడాడు చూడండి. ఇలాంటి వాళ్ళు జగన్ డబ్బులు ఇవ్వలేడు, పెన్షన్ ఇవ్వలేడు అన్నారు, అట్లా అని ఇప్పుడు ఇస్తున్నారు. అట్లా వాళ్ళు పార్టీలో చేసుకోవాల్సిన ఆవశ్యకత ఏముంది? వాళ్ళు ఎన్నో అరాచకాలు చేశారు, ఎన్నో కేసులు పెట్టారు మన వాళ్ళ మీద. కేసులు పెట్టినప్పుడు వాళ్ళ పార్టీలోకి వస్తే వాళ్ళకి ముందు ప్రిఫరెన్స్ ఇస్తామంటే మన పరిస్థితి ఏమవుతుంది? దాని నుంచి దూరం అవుతున్నారంటే పార్టీకి దూరం కాకూడదు, మళ్ళీ ఐక్యతగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా వాళ్ళు ఇచ్చేస్తున్నారు, రెబల్స్ అవుతున్నారు. ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఇదే ప్రాబ్లం ఉంది. ఇంకోటి కిక్ప్రో ఇది ఈడీ అటాచ్మెంట్లో కన్ఫర్మేషన్ ఉంది. ఆడ నిర్మావుడి అని అతని అయితే ఆడ ఎన్ని కేసులు పెట్టించాడో కూడా ఎవరికి తెలియదు.
డైలీ ఒక కేస్ కంపల్సరీ టు కేసెస్ అన్న ఉన్నాయి అలా దాని కిక్ ఇది ఈడి అటాచ్మెంట్ లో కన్ఫర్మేషన్ ఇస్తారు ఆయన లారీ పెట్టాడు ఆయన పార్టీలోకి పిలుచుకొని 14 లక్షలు అది కన్ఫర్మేషన్ నడిచేకి ఇస్తున్నారు 14 కన్ఫర్మేషన్ కూడా అవి కూడా మేము చూడండి కావాలంటే సర్వే చేసుకోమన్నాను వాళ్ళు కూడా ఈడీ అటాచ్మెంట్ లాంటికి ఎవరు ఎంటర్ కాకూడదు అది అప్పుడు జగన్ అన్న మీద సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది దీంట్లో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం వల్ల అదే విధంగా నడిపారు మళ్ళీ తుది మంత్రికత్వం డబ్బులు ఇచ్చి అదే విధంగా నడుపుతున్నారు ఇప్పుడు కూడా అది ఎన్క్వైరీ చేయమనండి కావాలని చెప్పాము కంప్లైంట్ ఇచ్చాం తుది మంత్రం పోరు సర్వే చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది బయటపడే పార్టీకి వ్యతిరేకం చేస్తున్నారు కానీ ఉద్దేశపూర్వకంగా ఏదో యూజ్ చేయటం వాళ్ళ పరిస్థితి కూడా ఏమైపోయిందంటే మళ్ళీ వస్తుందో రాదో గవర్నమెంట్ ఉంటుందో లేదో ప్రభుత్వం ఏమో 100కు 100 భాగాలు ఇంకా 20 ఏండ్లు ఉంటుంది జగనన్న ప్రభుత్వం 20 ఏండ్లు ఉంటుంది అది ఆలోచించటంలే తమ్ముళ్ళు వ్యాపారం రా కమిషన్స్ పా వాళ్ళకైతే గెలిస్తే నాకు పెనుగొండ ఓడిపోతే ధర్మారం మాది పెనుగొండ మాకేం సంబంధం అనే పరిస్థితికి దిగజారుతాను 20 ఏండ్లు డోకా లేదు పరిస్థితి నా ఉద్దేశంతోనే పార్టీ పాడు కాకూడదు మళ్ళీ పెనుగొండ నియోజకవర్గం వైసీపీ రావాలనే ఉద్దేశంతో మేము ముందుగా పార్టీకి తెలియజేస్తూ విమర్శలు జగనన్న కలలేకపోతున్నాం ప్లస్ పార్టీ ప్రెసిడెంట్ ఆయనే మంత్రి ఆయనే చెప్పిన ప్రయోజనం లేదు ఇప్పుడు పార్టీ ప్రెసిడెంట్ నుండి మారిస్తే ఆయనతోనే పోయి మనం చెప్పుకుంటే కాస్కారం ఉంటుంది ఈ విధంగా జరుగుతుంది ఏ విధంగా జరుగుతుంది అని చెప్పుకుంటే కాస్కారం ఉంటుంది రెండు ఆయన అయిపోయినప్పుడు మనం చెప్పుకోలేని పరిస్థితుల్లో మార్క రెబల్స్ అంటే రెబల్స్ ఏమి కాదు మేమేమి పోటీకి పార్టీ నాశనం అవుతుంది అని తెలియజేయడానికి ముందుకు వస్తున్నాం పత్రిక మీరు వైసీపీ పార్టీలో ఉండి మంత్రి గారి తమ్ముడు పైన ఇన్ని విమర్శలు చేస్తున్నారు కదా భవిష్యత్తులో మీ మీద ఉన్న రౌడీ షీట్ కేసును రీఓపెన్ చేస్తే గతంలోనే పార్టీ మారినప్పుడే రవీరారెడ్డి జెండా పీకేసిన రోజే నవీన్ రౌడీ షీట్ పెట్టించారు ఆల్రెడీ నేను ఇక్బాల్ సార్తో జగనన్నతో ఎస్పీ గారికి చెప్పించుకున్నా అది ఏ ఉద్దేశపూర్వకంగా చెప్పించుకున్నానంటే నా బిడ్డ కెనడాలో ఉంది వాళ్ళు రమ్మన్నాను పోవాలని పాస్పోర్ట్కి అప్లై చేశారు పాస్పోర్ట్కి అప్లై చేస్తే చేసినానని అని చెప్తే ఆల్రెడీ చెప్పినారు ఎస్పీ గారిని కలిసిన ఎస్పీ గారు కలిస్తే డిఎస్పీ గారికి చెప్పారు మంత్రి డిఎస్పీకి చెప్పి నిలుపుదల చేసినాను అంటాడు అది కూడా అడిగే మంత్రినే అవును నేనే చెప్పినాను అంటాడు ఇట్లా కార్యకర్తలకు ఇబ్బంది పడి నా మీద ఎటువంటి కేసులు లేవు కోర్టు ఉంది చట్టం ఉంది కదమ్మా నిన్ను చేస్తే ఏం భయపడేదేముంది కేసులకు వ్యవహారాలకు నేను భయపడిన 100 కేసులు పెట్టినాయి అది కూడా అన్నారు నాకు సంబంధం లేని మా ఊరు అవతల ఊరు లాస్ట్లో ఉండే ఎడ్జెంట్లు ఎలక్షన్ అప్పుడు తెలుగుదేశం వాళ్ళు బాంబులు పెట్టి సిదే సుబ్బారెడ్డి వాళ్ళు మా ఇన్ఫర్మేషన్ వాళ్ళు పెట్టించింటే అది నా మీద కేసు పెడతాను పెట్టిస్తాను అని కూడా అన్నారు దానికి కూడా మేము భయపడలే కేసులు ఏం ఇది కావు కోర్టు ఉంది చట్టం ఉంది న్యాయం ఉంది న్యాయం జడ్జికి చెప్పగలరా మంత్రి పోలీసు వాళ్ళకి చెప్తాడు వాళ్ళకి చెప్తాడు జడ్జికి చెప్పలేడు కదా న్యాయాన్ని మేము నమ్ముకున్నాం న్యాయ వ్యవస్థను నమ్ముకున్నాం కాబట్టి ఈ రోజు కూడా న్యాయ వ్యవస్థ ద్వారా మేము ల్యాండ్స్ కొన్నటివి మా మీద కేసులు వేసిన ఇది చేశాం అదే మేము కొన్న భూమిలో కూడా ఈరోజు వచ్చింది న్యాయ వ్యవస్థలు కొన్నాం న్యాయ వ్యవస్థ ఇప్పుడు కొద్దిగా కరోనా నుంచి రావటం లేదు కాబట్టి అగ్రిమెంట్ ఇవ్వాలి మేము ఫీల్డ్లోకి ఆల్రెడీ అప్లై చేసాం ఆ దగ్గరలో వాళ్ళకు నోటీసులు కూడా వస్తాయి జరుగుతుంది చట్టం ప్రకారం పోతాం కానీ ఇర్రెగ్యులర్గా మేము పోదలుచుకోలేదు కేసులు లేవు కాబట్టి 100% కేసు కొట్టేస్తారు అదే డిఎస్పీ వాళ్ళు కూడా అన్నారు ఈ కేసులకు పెట్టకూడదు కదా అన్నారు పెట్టారు కోర్టులో కేసు ఉంటే క్రిమినల్ కేసు పెడతారు సివిల్ మ్యాటర్కి ఎత్తుకొని పోయి కోర్టులో ఉంటే ఇది పెట్టారు దాన్ని కూడా మేమేం భయపడలే మంత్రి గారు పెట్టి ఎన్నాళ్ళు ఉంటాడమ్మా మంత్రి 5 ఏళ్ళే కదా ఏం మళ్ళీ గెలుస్తాడా ఏం తమ్ముళ్ళు ఎన్నాళ్ళు ఉంటారు 5 ఏళ్ళే కదా మళ్ళీ ఇది కదా అట్లా కక్షాన్ని తెలుసుకోలే నేను ఓకే సిద్ధం దానికి కూడా సిద్ధంగా ఉన్నాను నేను ఈ కరోనా సమయంలో అందరూ ఇండ్లకే పరిమితం అయ్యారు అటువంటి సమయంలో మీరు మీ భార్యకి వంట పనిలో కానీ ఇంటి పనిలో కానీ ఏమైనా సహాయం చేశారా
ఆ అనుభూతిని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే అర్లీ మార్నింగ్ 8 పోతే నైట్ 8:00 9:00 పన్నెండు అంటే నా సొంత పనులు కాదు, ప్రజా సమస్యల మీద పార్టీ పని మీద వెళ్ళేవాడిని. ఎక్కువ తప్పు పిల్లలతో ఎక్కడన్నా ఊరికి వెళ్ళేటప్పుడు తప్పు కలిసేవాళ్ళు. కరోనా మహమ్మారి నుంచి అంతా పిల్లలతో ఉన్నాం. పెద్ద పాప ఎంబీఏ అయిపోయింది, మ్యారేజ్ అయిపోయి కెనడాలని, చిన్న ఎంబీబీఎస్ అయిపోయి పీజీ ప్రిపేర్ అవుతుంది. ఫ్యామిలీలో బాగా కలుసుకొని వంట వరకు అన్నీ తమాషగా చేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఈ కరోనా మహమ్మారి ఎంత త్వరగా వెళ్ళిపోయి మా జగనన్న దాదాపు ఇంకా ఒక 20-25 ఇయర్స్ ముఖ్యమంత్రి కావాలని మా ఆశ కోరుకుంటూ. మీ విలువైన సమయాన్ని మాతో పంచుకొని అధికార పక్షము ప్రతిపక్షం అనుకోకుండా ప్రజల సమస్యలను ముందుకు తీసుకెళ్లడానికి ఎంతో కష్టపడుతున్న మీరు భవిష్యత్తులో ఇంకా మంచి నాయకులుగా పేరు తెచ్చుకోవాలని, అలాగే మీ కుటుంబ సభ్యులందరినీ మాకు పరిచయం చేసినందుకు మా ఎస్కేడి ఛానల్ తరపు నుంచి ధన్యవాదాలు. ఎస్కేడి ఛానల్ గారికి ఎంతో ప్రజల సమస్యలను అధికారుల ముందు పెట్టి ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ, అదే క్లిష్ట సమస్యలు ఉన్నా కూడా పోయి షూట్ చేసి అది అంతా ప్రజలకు తెలియజేస్తూ ఎంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, అదేవిధంగా మా జగనన్న పెట్టిన పతాకాలను కూడా ముందుకు తీసుకెళ్తున్నారు, దానికి కూడా సంతోషించి రాబోయే కాలంలో ఇంకా బాగా ఎస్కేడి ఛానల్స్ ఎదగాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.